रहे हैं सिटिंडिया न्यूज चैनल हक की आवाज। అందరికి దండాలల్లో గుర్తుపట్టిరా, నేను మీ ఖతర్నాక్ కాంతమణి. ఇయాల్టి ఖతర్నాక్ కబుర్లా మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన గవేందో ఇప్పుడు షురు చేద్దాం. ప్రతిపక్షాల పైన మరోసారి మంత్రి సీనన్న గరం గరం అయిండల్లా. పోతిరెడ్డి పాడుపై చెయ్యి గుర్తులు రాజకీయం చేసుడేంది, తెలంగాణ ప్రజలను కాపాడేందుకు మేం పనిచేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడుతుండని జన ఫైర్ అయిండు. ఏపీ ఎత్తులకు పై ఎత్తులు వేసే దక్షిణ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ చెప్పిండు. కేంద్రం వద్దని చెప్పినా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడుకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం వల్లే సుప్రీంకోర్టుకు పోయినామని, కాంగ్రెస్ వాళ్లకు తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ది గనక ఉంటే తమ పిటిషన్ లో ఇంక్లూడ్ కావాలని, గంతే తప్ప దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మానుకోవాలని గరమైండు. పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పథకంపై టిపిసిసి చీఫ్ ఉత్తమ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని అరుసుకున్నాడు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచినప్పుడు ఉత్తమ్ ఎందుకు ప్రశ్నించలేదని గట్టిగానే అరుసుకున్నాడు. నాడు పీజేఆర్ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు కరువైందని చెప్పిండు. తమకు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అనే తేడా లేదని, తమకు తెలంగాణ అంతా ఒకటేనని ప్రతిపక్షాలకు మరోపారు సురకలంటిచ్చిండు అన్న. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఘోరం జరిగిందల్లా. పొద్దు పొద్దుగాలనే ఓ కోవిడ్ దవాఖానల అగ్ని ప్రమాదం జరగడంతో పాపం ఊపిరాడక 10 మంది జీవించిండ్రు. పాపం పొద్దు పొద్దుగానే గింతటి ఘోరం జరుగుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వాడుతున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది కోవిడ్ బాధితులు చనిపోయినరల్లా, మరో 2 ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారట. ఈ ప్రమాదం జరిగినప్పుడు గా సెంటర్ల మొత్తం 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మస్తుగా పొగలు రావడంతో ఊపిరి తీసుకునేటోళ్లకు పాపం చాలా ఇబ్బంది అయిందంట. అప్పటికే మంటలార్పే సిబ్బంది రావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందంట. చనిపోయిన వాళ్లకు 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది సర్కారు. ఎట్లున్నా పోయిన వాళ్ళను తీసుకురాలేం కదా. కరోనా ఉందో లేదో తెలుసుకోవాలంటే గొంతులో నుండో ముక్కులో నుండో టెస్ట్ చేస్తారు. కానీ ముంబైలో సరికొత్త టెక్నాలజీ ఉపయోగించరల్లా. ఇదెట్లనో మీరే చూడురి. దేశంలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న ప్రాంతాలల్లా ముంబై ఒకటి. దీంతో అక్కడ సర్కార్ ఏం చేయాలో సతమతమవుతున్న టైంలా కరోనాను కట్టడి చేసే టెక్నాలజీని కనిపెట్టిరు. కేవలం మనిషి మాట్లాడితేనే కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది. ఈ మిషన్ కరోనా అనుమానితుడుగా భావిస్తున్న వ్యక్తిని సెల్ ఫోన్ లో గానీ కంప్యూటర్ ద్వారా గానీ మాట్లాడితే గా మాటలను అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషిస్తారంట. గా వ్యక్తి మాటల్లోని ఎక్కువ తక్కువలను పరిశీలించి అతడి రోగ లక్షణాలను అంచనా వేయడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకతనంట. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అభివృద్ధి చేసిరంట. సాధారణంగా ఓ వ్యక్తి బలంగా మాట్లాడాలంటే ఊపిరితిత్తుల సామర్థ్యమే కీలకంగా మారుతాయి. కరోనాతో ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు గా వ్యక్తి గొంతుక నుంచి వచ్చే బలహీన ధ్వనులను ఈ టెక్నాలజీ పసిగడుతుంది కదా. ఈ వాయిస్ టెస్ట్ టెక్నాలజీ ఫ్రాన్స్, ఇటలీ వంటి కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికే వినియోగిస్తున్నాయి. ఇదే పద్ధతి మన ముంబైలో కూడా వినియోగిస్తున్నారట. గట్లనే దేశం మొత్తం పెడితే కరోనా కతమైపోతుంది. ఇంకా ఇదెక్కడ అన్యాయముల్లా. పేదోడు ఇక నుంచి బంగారం కొనాలా వద్దా? మొన్ననే నేను చెప్పినా కదా పసిడి ధర 50,000 మార్కును దాటిందని. ఇగో గట్ల చెప్పినో లేదా గానీ ఇప్పుడు ఏకంగా 55,000 చేరిందంట. దీంతో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. గిట్ల పెరిగితే మనలాంటి పేదోలు బంగారం కొనేదెప్పుడు? అరే ఏడాది పొడవునా అక్క సెల్లెలు ఘీ మాసం కోసమే ఎదురు చూస్తారలా. గదేనల్లా శ్రావణ మాసం. ఈ టైంలా పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, దావత్లు మస్తుగా జరుగుతాయి. ఈ దావత్లకు అమ్మలక్కలు దగదగ మెరవాలని బంగారం కొనేందుకు ఏడాది పొడుగునా దాగేసుకున్న పైసలని ఇప్పుడే ఖర్చు పెడతారు. కాస్తో కూస్తో బంగారం ధర దిగేదే ఇప్పుడు కాబట్టి జర పసిడి గిరాకీ బాగానే ఉంటది. ఇదంతా బాగానే ఉంది కానీ ఉన్న ముచ్చటేందో చెప్పరాదంటురు కదా. గాడికే వస్తున్నా. అయితే ఏడాది కింద 30,000 మార్కులోనే ఉన్న పసిడి ఏడాదిలోనే ఏకంగా 25,000 పెరిగిందల్లో. తులం బంగారం ఎంత అనుకుంటారు ఇప్పుడు? 55,300 పెరిగింది. గిట్లుంటే బంగారం గొనుడు కాదు, రాను రాను బంగారం పెట్టుకునేటోళ్ళని బంగారం మనసులు అనాలేమో పోరి. Thank you.
కేరళలో కుండపోతగా వానలు గురుస్తున్నాయంటల్లో. మొన్నటికి మొన్న ముంబై మునిగిందని వార్తలు చెప్పుకున్నాం. గంటలోనే వానదేవుడు కేరళపై తన ప్రతాపాన్ని చూపిస్తుడు. ఎక్కడ చూసినా నీరే, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముంబైని ముంచిన వానదేవుడు ఇక కేరళపై వడిండల్లా. కుండపోతగా వానలు గురుస్తుంటే కొండవానల ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారంట. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయంట. ఎడతెరిపి లేకుండా గురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగినాయంట. మొన్నటి వరకు బ్యాచిలర్ గా ఉన్న ఈ టాలీవుడ్ అందగాడు ఓ ఇంటోడైండల్లో ఆయన మెచ్చిన తనకు నచ్చిన పుల్లను లగ్గం చేసుకుండు. బల్లాల దేవుడు సొంతోల మధ్యనే ఈ పెళ్లి జరిగింది. బల్లాల దేవుడు రానాబాబు ఓ ఇంటోడైండు. పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్ మిహికా భారద్వాజ్ను మనవాడిండు. ఈ పెళ్లిలా రానాబాబు మిహికా ఇద్దరు వేసుకున్న బట్టలు దగదగ మెరిసిపోయినాయి పోరి. ముఖ్యంగా వధువు మిహికా వేసుకున్న లెహంగా డ్రెస్సు అందరికి మస్తు నచ్చింది. లైట్ గోల్డెన్ కలర్ లా క్రీమ్ మిక్స్ అయినట్లుగా ఉన్న ఈ లెహంగా కనకాంబరం రంగుల దుప్ప కాంబినేషన్ అదిరిపోయింది. అయితే పైసలు కూడా గట్లనే ఉన్నాయి పోరి. ఈ ఒక్క డ్రెస్ 6 లక్షలంట. దేశం మొత్తంలో పేరున్న ఫ్యాషన్ డిజైనర్ అనామిక కన్నా ఎంతో శ్రమపడి మిహికా డ్రెస్ ను డిజైన్ చేసిందంట పో. విశేషం ఏంటంటే ఈ లెహంగాలో కనిపించే ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చేతులతోనే చేసిరంట. మనం ఒక పెళ్లికి గానీ, ఒక ఫంక్షన్ గానీ, ఒక దావత్ గానీ ఎంత పెట్టుకోడతాం? 5-6 వేలు గానీ, 7-8 వేలు పెట్టి గానీ కొంటాం. కానీ ఈ ఒక్క డ్రెస్సే 6 లక్షలు ఉందంట. పైసలున్నోళ్ళు గంతేనల్లా. ఇగో సూచిరు కదా, ఇవి గియాటి కథ నా కబులు. మళ్ళా రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోనే మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాం మళ్ళా.